అవును, వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. సప్త సముద్రాల అవతల పుట్టిన ప్రేమ సంద్రాలు దాటి కండాలు దాటి మూడు ముళ్లతో ఒకటైంది. పెద్దలు నిర్ణయించిన సుముహూర్తాన హిందూ సంప్రదాయం ప్రకారం మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఒక్కటైంది ఆ జంట. అమ్మాయి అక్షరాల అచ్చతెలుగమ్మాయి, అబ్బాయి బ్రిటన్ దేశం యూకేలోని కళాశాలలో పుట్టిన ప్రేమ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి సందడిగా మారి ఆ ఇంట పండుగ వాతావరణాన్ని తెచ్చింది. మూడు ముళ్లతో ఒక్కటైన మంచిర్యాల అమ్మాయి బ్రిటన్ అబ్బాయి ముచ్చటైది. ప్రేమకు కులం, మతం, వర్గం, వర్ణమే కాదు, దేశాలు, ఖండాలు కూడా అడ్డు కాదని నిరూపించింది ఈ జంట ప్రేమ పెళ్లి. పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా సకుటుంబ సపరివార సమేతంగా పెళ్లి చేసుకుంది ఈ జంట. ఆ అబ్బాయి పేరు బెన్, బ్రిటన్కు చెందిన అబ్బాయి. తల్లిదండ్రులు రోజర్ నిగేల్, జీన్ లైటౌలర్. అమ్మాయి పేరు సింధూర, తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలానికి చెందిన కొత్త మహేందర్ సుజాతల కూతురు. ఉన్నత చదువుల కోసం యూకే బాట పట్టిన సింధూర బ్రిటన్ యూనివర్సిటీలో బెన్తో ప్రేమలో పడింది. ఇద్దరి కులాలు వేరు, మతాలు కూడా వేరు, అయినా వాళ్ళ ప్రేమకు ఇవేమీ అడ్డంకి కాలేదు. ఇరు కుటుంబాలు వీరిద్దరి ప్రేమకు ఓకే చెప్పడంతో పెద్దలు కుదుర్చిన ముహూర్తానికి హైదరాబాద్లోని షామీర్పేట రిసార్ట్స్ వేదికగా హిందూ సంప్రదాయంలో మూడుముల బంధంతో ఒక్కటైంది. బ్రిటన్కు చెందిన బెన్ లక్సెట్టిపేటకు చెందిన కొత్త సింధూరతో జరిగిన వివాహానికి వరుడి తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు హాజరై నవదంపతులను దీవించారు. సింధూర యూకేలో ఎంఎస్ చదువుతున్న సమయంలో సహ విద్యార్థి బెన్ లైలౌటర్తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ప్రస్తుతం బెన్ లైటౌలర్ జర్మనీలో, సింధూర యూకేలో ఉద్యోగం చేస్తున్నారు. తమకు తెలుగు సంప్రదాయం నచ్చిందని, తమ దేశంలో ఇలాంటి వివాహ విధానం లేదని, సింధూర తమ కుటుంబంలో సభ్యురాలు అయినందుకు హ్యాపీగా ఉందని చెబుతున్నారు బెన్ తల్లిదండ్రులు. భారతదేశానికి వచ్చిన సందర్భంలో ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు నచ్చడంతో ఇక్కడే వివాహం చేసుకోవాలని బెన్ ఫిక్స్ అయినట్టుగా తెలిపాడు. హిందూ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వివాహ పద్ధతులు తెలుసుకున్న బెన్ హైదరాబాద్లోనే పెళ్లికి ఆసక్తి చూపించాడు. బెన్ మొదట తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు రోజర్ నిగేల్, జీన్ లైటౌలర్తో చెప్పడంతో వారు వెనువెంటనే ఓకే చెప్పడం, ఇటు సింధూర సైతం తన తాత కొత్త శంకరయ్యకు నచ్చ చెప్పడంతో సింధూర కుటుంబం కూడా బెన్ సింధూరుల ప్రేమకు అంగీకారం తెలపడంతో ఇదిగో ఇలా శ్రావణ శుక్రవారం వేళ మూడు ముళ్లతో ఒకటైంది జంట. తెలంగాణ సంప్రదాయం, హైదరాబాద్ వాతావరణం మరింత నచ్చిందని బెన్ బంధువులు ఆనందంతో తెలిపారు. మొత్తానికి ప్రేమంటే ఇదేరా అంటే ఇదే అన్నట్టుగా సాగింది బెన్ సింధూరుల పెళ్లి.